हाय अंडी, वेलकम टू अवर चैनल। मुंदु रोज नाइट पड़कुने मुंदे एदैना ओक बाउल्लो ओक कप्पु शनगल वेसी शुभ्रंगा कड़ुकोनी कोंचेम वाटर वेसुकोनी नानबेट्टुकोवालंडी। अदे विधंगा वेरेक बाउल्लो ओक कप्पु बियानी वेसी शुभ्रंगा कड़िगी आरबेट्टुकोवाली। ఇవాళ నేను ఈ వీడియోలో షేర్ చేసే ఐదు నైవేద్యాలు మార్నింగే జాబ్కి వెళ్ళేవాళ్ళు లేదంటే ఇంట్లో చిన్నపిల్లలు ఉండి ఎక్కువ ప్రసాదాలు చేసుకోవడానికి అవకాశం లేదు అనుకునే వారికి చాలా ఈజీగా తక్కువ టైంలో అమ్మవారికి సంతృప్తిగా ఐదు నైవేద్యాలను నివేదించుకోవచ్చు. నెక్స్ట్ డే మార్నింగ్ స్నానం చేసిన తర్వాత ఒక కప్పులో మూడు వంతుల రైస్ని ఒక వంతు పెసరపప్పును వేసుకుని శుభ్రంగా కడుక్కొని ఒక కప్పుకి రెండు కప్పుల చొప్పున రెండు కప్పుల వాటర్ వేసుకుని విజిల్ పెట్టుకోవాలండి. ఈ రైస్ని మీడియం ఫ్లేమ్లో ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. మూడు విజిల్స్ వచ్చిన తర్వాత రైస్ని ఏదైనా గరిటెతో కొద్దిగా అదుముకుని తర్వాత రైస్ మునిగేంత వరకు పాలను వేసుకుని ఉడికించుకోవాలి. మీరు నేను ఇక్కడ చక్కెర పొంగల్ని ప్రిపేర్ చేయడం చెప్తున్నానండి, దీనికి బదులుగా పరమాన్నాన్ని కూడా నివేదించవచ్చు. నిజానికి అమ్మవారికి పరమాన్నాన్ని కంపల్సరీ నివేదించవలసిన నైవేద్యంగా చెప్తారు, ఆ తర్వాతే మిగిలిన ప్రసాదాలన్నీ. నేను ఆల్రెడీ నిన్నటి వీడియోలో పరమాన్నాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చెప్పాను, ఒకసారి చెక్ చేయండి. మనకి రైస్ పాలలో మరికొంతసేపు ఉడికేలోపు మిగిలిన నాలుగు నైవేద్యాలని ప్రిపేర్ చేసుకుందాం. ముందు రోజు నానబెట్టిన రైస్ని మనం గ్రైండర్లో తీసుకుని మెత్తగా ఇలా పౌడర్లా చేసుకోవాలండి. తర్వాత దీనిలోకి ఒక టీ స్పూన్ బెల్లాన్ని యాడ్ చేసి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చలివిడి తయారు చేసుకోవాలి. వాటర్ని ఒకేసారి యాడ్ చేయకండి, ఇలా కొంచెం కొంచెం యాడ్ చేస్తూ ఇలా ముద్దలా చేసుకోవాలి. అమ్మవారి మొదటి నైవేద్యమైన చలిమిడి రెడీ. ఇక రెండవ నైవేద్యం కోసం వడపప్పు పెడుతున్నామండి. దీని కోసం పెసరపప్పుని కొంతసేపు నీటిలో నానబెట్టి తర్వాత ఇలా డ్రైన్ చేసి అమ్మవారికి రెండవ నైవేద్యమైన వడపప్పు రెడీ. ఇక మూడో నైవేద్యంగా శనగల్ని నివేదిస్తున్నామండి. ముందు రోజు నానబెట్టిన శనగల్ని శుభ్రంగా కడుక్కొని అమ్మవారికి పచ్చి శనగలని నైవేద్యంగా నివేదించవచ్చు. కొన్ని ప్రాంతాల్లో ఈ ఆచారం ఉంటుంది, మేము కూడా పచ్చి శనగలనే అమ్మవారికి నివేదిస్తాము. ఇక నాలుగవ నైవేద్యం కోసం యాలకులు మిరియాలు బెల్లాన్ని ఇలా పౌడర్లా చేసుకోవాలండి. తర్వాత దీన్ని గ్లాస్లోకి తీసుకుని దీనిలోకి వాటర్ని యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకుంటే నాలుగవ నైవేద్యమైన పానకం రెడీ. ఇక ఈ నాలుగు నైవేద్యాలు సిద్ధం చేసుకునేసరికి మనకి పాలలో అయితే రైస్ మరికొంత ఉడికిందండి. ఇప్పుడు మనం ఒక కప్పు పెసరపప్పు బియ్యాన్ని యూజ్ చేసాం కదా, దీనికి ఒక కప్పు బెల్లం పౌడర్ని యాడ్ చేస్తున్నానండి. ఈ పౌడర్ని యాడ్ చేసి ఒక్కసారి ఈ బెల్లం రైస్లో మొత్తం కలిసేందుగా కలుపుకోవాలి. ఆ తర్వాత దీనిలో యాలకుల పొడిని వేసుకుని పక్కకు దించుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలండి. నెయ్యి కరిగిన తర్వాత వీటిలో జీడిపప్పులు వేసుకుని వేయించుకోవాలి. జీడిపప్పులు బాగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ పక్కకు దించి పెట్టుకున్న చక్కెర పొంగల్లో ఈ డ్రై ఫ్రూట్స్ని కలుపుకొని అమ్మవారికి ఐదవ నైవేద్యమైన చక్కెర పొంగల్ని కూడా నివేదించుకోవాలి. ఈ వీడియోలో నేను షేర్ చేసిన ఈ ఐదు నైవేద్యాలు మీ పూజకి ఎంతో కొంత హెల్ప్ అయ్యింది అని మీకు అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వల్లక్ష్మీదేవి వ్రతం చేసుకునే వారికి మన వీడియోని తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్లోని మిగిలిన వీడియోస్ని కూడా ఒకసారి చూసి మీకు నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.